హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దొరాస్ సెయింట్ జోసెఫ్స్ నర్సింగ్ స్కూల్ వారు క్యాపింగ్ సెరమనీ సెలబ్రేట్ చేయటం అనేది చాలా ముదావహం. 31 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ నర్సింగ్ వృత్తి పట్ల ఎన్నో ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉండి ఈ స్కూల్ వాళ్ళు మన సమాజానికి ఎనలేని సేవ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ దొరగారిని అలాగే సునీత యావత్ బృందాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. అయితే మనకి విశాఖపట్నంలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్లో నర్సింగ్ కొరత విపరీతంగా ఉందనే విషయం మనకు తెలుసు. అయితే ఈ కాలేజీ వాళ్ళందరూ, ఈ కాలేజీలో ఎక్కువ మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చేరటం జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ కళాశాలకి, ఈ నర్సింగ్ స్కూల్కి ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్ని రాష్ట్రాల్లోనూ తెలియటం వలన వారందరూ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేరిస్తే మంచి విద్యతో పాటు ఉన్నతమైన భావాలు కూడా అలవరుతాయని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. మెడికల్ వృత్తిలో నర్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే వీళ్ళు రాత్రింబవళ్ళు వర్క్ చేస్తేనే మనకి పేషెంట్ ప్రోగ్రెస్ కానీ రికవరీ కానీ బాగా తెలుస్తూ ఉంటుంది. సో డాక్టర్ అనేవాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటారు, కానీ రాత్రింబవళ్ళు పేషెంట్ని కనిపెట్టుకుని సో వాళ్ళ రికవరీలో అంటే జబ్బు నుంచి ఉపశమనం పొందే దీంట్లో వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా ఐసీయూలో కూడా, ఐసీయూలో ఏంటి ఇంకా జాగ్రత్తగా చేయాలి. సో ఏ హాస్పిటల్ ప్రోగ్రెస్ అయినా అంటే గ్రేడింగ్ ఇస్తే నర్సింగ్, సో దాంట్లో 80% పైన క్రెడిట్ నర్సింగ్ వృత్తి బా, దానివల్లే హాస్పిటల్ ప్రోగ్రెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈ వృత్తిని చూస్ చేసుకున్న వీళ్ళందరికీ ఒక్కొక్కసారి శుభాకాంక్షలు. ముఖ్యంగా దీంట్లో ఇక్కడ చూస్తే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేరుతున్నారు. అట్లాగే కాకుండా ఇప్పుడే తెలిసింది ఇంటర్నేషనల్గా కూడా వచ్చి నర్సింగ్ స్టూడెంట్స్ ఈ స్కూల్లో చేరుతున్నారంటే దీని ఖ్యాతి అంటే సీనియారిటీ అంటే 31 సంవత్సరాల నుంచి ఎంతో సేవ చేయబట్టి దీని ఖ్యాతి స్టేట్లోను నేషనల్లోను ఇంటర్నేషనల్గా కూడా వస్తుంది. ఉదయదొర సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ 31st క్యాపింగ్ సెమ్ని. సో ఫస్ట్ ఇయర్ బ్యాచ్కి వాళ్ళకి బిఫోర్ డ్యూటీస్కి వెళ్లే ముందు వాళ్ళకి క్యాప్ పెట్టి ఓత్ తీసుకున్న తర్వాత వాళ్ళు రేపటి నుంచి కింగ్ జార్జ్ హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తారు. సో ఇది అన్ని ఇండియాలోనే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి మనకి స్టూడెంట్స్ ఉన్నారు. సో మన తెలుగు వాళ్ళు కూడా ఇంకా అందరూ బాగా ముందుకు రావాలి. మనకి తెలుగు పిల్లలు కూడా ఉన్నారు, కానీ ఎక్కువగా అదర్ స్టేట్ వాళ్ళు చూపించినంత ఇంట్రెస్ట్ మన ఆంధ్ర వాళ్ళు కూడా చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. సో వాళ్ళు లైఫ్లో సెటిల్ అవుతారు, ఆల్మోస్ట్ ఒక మెడికల్ ఫీల్డ్లో ఉన్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు సొసైటీకి కూడా చాలా ఆల్మోస్ట్ వాళ్ళు బాగా సర్వీస్ అది ఇచ్చి వాళ్ళకి కేర్ ఇచ్చి అన్నీ చేయగలుగుతారు కాబట్టి సో వీళ్ళందరినీ ఈ ప్రొఫెషన్ని ఎంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ అ గుడ్ సక్సెస్ ఇన్ దర్ లైఫ్.